అందరికీ నమస్కారం. మొదటగా ఇవాళ మనం అన్నిటికంటే ముందు మనం చేసుకుంటున్న కాన్క్లేవ్ వచ్చేసి క్షాత్రం. పోయిన సంవత్సరం కూడా మనం ఇలానే కాన్క్లేవ్ చేసుకున్నాం, కాకపోతే దాని పేరు సనాతనం. ఆ రోజు కూడా ఎన్నో యాదృచ్ఛికంగా చాలా మంచి రోజు ఆ రోజు. ఈ సంవత్సరం మనం చేసుకుంటున్నటువంటి కాన్క్లేవ్ క్షాత్రం. యాదృచ్ఛికంగా ఇవాళ కూడా క్షాత్రం అంటే మనకి మొదటిగా గుర్తొచ్చేది ఇక్కడ ఉన్నటువంటి పెద్ద శివాజీ మహారాజ్ గారు, అయితే ఇంకొక వ్యక్తి మహారాణా ప్రతాప్ గారు. ఇవాళ ఆయన జయంతి. మొదటిగా ఫస్ట్ ఆయనకి ఒకసారి అందరం కూడా ఒకసారి ఆయనకి జయ చెప్దాం. మహారాణా ప్రతాప్ కి, మహారాణా ప్రతాప్ కి, మహారాణా ప్రతాప్ కి, అక్బర్ కా బాప్, అక్బర్ కా బాప్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకొకసారి మహారాణా ప్రతాప్ గారి పుణ్యతిథి రోజున ఆయన తలుచుకుంటూ ఆయన నుంచి ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి అందరం ప్రయత్నిద్దాం. ఇచ్చిన మొదలు పెట్టే ముందు గెస్ట్ పిలుద్దాం మన అనువైతే. అలానే మన మొదటి గెస్ట్ వచ్చేసి నిహారికా రెడ్డి గారు, ప్లీజ్ రండి. మన రెండో గెస్ట్ వచ్చేసి కరుణాసాగర్ అన్న. ఆయన అందరికీ తెలిసే ఉంటారు, ఆయన గురించి చెప్పడం పెద్దగా బాగోదు. ఎన్నో కేసులు ఎంతోమందికి న్యాయం ఇప్పించినటువంటి వ్యక్తి, రండి అన్న. ముందుగా ఈ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఇద్దరు గురించి, ఇద్దరు మన గెస్టుల గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ లాంటిది. నిహారికా రెడ్డి గారు, ఆవిడ స్వయాన ఒక లాయర్. లవ్ జిహాద్ కేసులు, అలాగే వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లకు సంబంధించినటువంటి కేసులు ఎన్నో వాదిస్తూ ఉంటారు ఆవిడ. ఆవిడకి అందరూ ఒకసారి చప్పట్లు కొట్టి. అలానే మన పక్కనుంది కరుణాసాగర్ అన్న. బండి సంజయ్ అన్న కేసు కానివ్వండి, రాజాసింగ్ గారి కేసు కానివ్వండి, లేకుంటే ఇంకా ఏ ఇతర అటువంటి కేసులు కానివ్వండి, ఎడారి మతాలు ఏదైతే తమ వికృత రూపాన్ని చూపిస్తూ ఉంటాయో, ఎడారి మతాల వికృత రూపాలు ఇన్వాల్వ్ అయిన చోట ఆయన కనిపిస్తూ ఉంటాడు. జిదర్ మ్యాటర్ బడా హోతా హే వహా కరుణాసాగర్ కడా హోతా హే. సో ముందుగా మనం సెషన్ మొదలుపెట్టే ముందు నాకుండేటువంటి ఒక చిన్న ప్రశ్న. ఇక్కడ భారతదేశంలో జరిగేది ఏంటంటే, మై లార్డ్ వచ్చేసి శ్రీరాముడు, శివయ్య, ఇలా ఎంతోమంది ఉంటారు. అలానే శ్రీరాముడు మై లార్డ్ వర్సెస్ మన మై లార్డ్స్, ఎవరైతే మనం జడ్జిలుగా చెప్పుకుంటామో వాళ్ళందరినీ కూడా మై లార్డ్స్ అని అంటాం. మై లార్డ్కి, మై లార్డ్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇలాంటి ఎన్నో ప్రశ్నల గురించి మనం ఈ సెషన్లో మాట్లాడుకోబోతున్నాం. మొదటిగా నిహారికా రెడ్డి గారు, అసలు క్షాత్రం లాలో ఎలా ఇన్వాల్వ్ అయ్యింది, అండ్ ఈ లా హిందువుల్లో ఉన్నటువంటి క్షాత్రాన్ని ఎలా నీరుగార్చుతుందనే అంశం పైన మనం మాట్లాడదాం. మొదటిగా మీ మాట. మనము ఫస్ట్ బేసిక్ లా ఇండియాలో తీసుకుని, మనం అందరికీ తెలిసిందే రాజ్యాంగం గురించే మనం మాట్లాడాలి. మనం సెక్యులరిజం అనే పేరుతో ఎన్నో ఆస్పెక్ట్స్, హిందూస్ని ప్రొటెక్ట్ చేసే రైట్స్ చాలా వరకు నెగ్లెక్ట్ అయ్యాయి. వర్డ్ సెక్యులర్ మాటి మాటికి దేశం అనగానే, ఇండియా అనగానే సెక్యులర్ స్టేట్ అని చెప్తూ ఉంటాం. రాజ్యాంగంలో కూడా అది ఎక్కడ వాడలేదు, ప్రియాంబల్లో తప్ప. ప్రియాంబల్లో తప్ప ఎక్కడ మనకు వర్డ్ సెక్యులరిజం అనే కనపడదు. ఆ ప్రియాంబల్ ఏదైతే ఉందో, సెక్యులరిజం అని ఎక్కడ కనపడుతుందో, అది ఎన్ఫోర్సబులా, అంటే ఆ వర్డ్ సెక్యులరిజం ఉంది కాబట్టి కోర్టులు దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలా, స్టేట్ దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలా అంటే లేదు. ప్రియాంబల్ ఇట్సెల్ఫ్ ఇస్ నాట్ ఎన్ఫోర్సబుల్. అంటే ప్రియాంబల్లో చెప్పింది ఏంటి, ప్రియాంబల్ అంటే ఏంటి, జస్ట్ జిస్ట్ మాత్రమే. కాన్స్టిట్యూషన్లో ఏదైతే ఉందో దాని యొక్క ప్రీఫేస్ జిస్ట్ ప్రియాంబల్ ఇస్తుంది. సో ప్రియాంబల్లో ఏం చెప్పినా అది ఎన్ఫోర్సిబుల్ కాదు. అక్కడ ఒకటే సెక్యులరిజం వర్డ్ వాడతారు, ఇంకెక్కడ వాడరు. కానీ ఈ ఆర్టికల్లోకి వెళ్ళి చూస్తే చాలా రైట్స్, మనం ఏదైతే ఆర్టికల్ 20 రిలీజియస్ రైట్స్ ఎస్పెషల్లీ మనం మాట్లాడుకున్నట్లయితే 25 నుంచి స్టార్ట్ అయ్యి 30 వరకు వెళ్తే మెజారిటీ ఆర్ మెంట్ టు ప్రొటెక్ట్ మైనారిటీస్. మైనారిటీస్ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికోసమే ఉంది. హిందూస్ కంటూ ఒక సపరేట్ రైట్ లేదు. హిందూ రిలీజియన్ ఎలా చూశారు, హిందూ రిలీజియన్ని ఒక ఎలా చూశారంటే, లాట్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి ఈ మతంలో. ఈ ఇన్ని ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి కాస్ట్ ఇన్ఈక్వాలిటీ అదొక ఇన్ఈక్వాలిటీ, జెండర్ డిస్క్రిమినేషన్ అదొకటి. ఈ జెండర్ డిస్క్రిమినేషన్, కాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ ఓన్లీ హిందూయిజంలోనే ఉంది, మిగతా రిలీజియన్స్లో ఎటువంటి డిస్క్రిమినేషన్ లేదన్నట్లు ఆ రాజ్యాంగం రూపొందారు. సో ఇలాంటి పరిస్థితులలో ఎవరికి రైట్స్ ఇవ్వాలి, మైనారిటీస్కి ఇవ్వాలి, లేదా హిందూ మతంలో ఎవరైతే డిస్క్రిమినేషన్కి
డిస్క్రిమినేట్ అవుతున్నారో అలాంటి వ్యక్తులకి మాత్రమే రైట్స్ ఇచ్చేటట్టుగా మనకు రాజ్యాంగంలో కనపడుతున్నాయి. ఈ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క రిలీజియన్లో కనపడుతున్నప్పటికీ హిందూయిజాన్ని యాక్చువల్గా ఆ ఆస్పెక్ట్లో మనం నెగ్లెక్ట్ చేసాం, హిందూ యొక్క రైట్స్ నెగ్లెక్ట్ చేసాం. దీన్ని ఏమంటారు, దీనివల్ల ఏమవుతుంది, మనం జడ్జెస్ గురించి మాట్లాడతాం, జ్యుడిషియరీ గురించి మాట్లాడతాం, ఆల్ గుడ్, బట్ ఇన్ ద కంట్రీ లైక్ ఇండియా ఏది సుప్రీం అని అడిగితే ఏమడతాం, మనకు రెండు మూడు వ్యవస్థలు ఉన్నాయండి, ఒక ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీ. ఈ మూడిట్లో అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారం ఏది పవర్ఫుల్ అంటే ఏది చెప్పాలి, రాజ్యాంగం ప్రకారం ఎవరికి ఆ పవర్ ఇచ్చారు, ఈ మూడు వింగ్స్లో రాజ్యాంగం ఎవరికి ఇచ్చింది ఆ పవర్, ప్రొటెక్షన్ మాత్రమే జ్యుడిషియరీకి ఇచ్చింది, ఆల్ ఆర్ కన్సిడర్డ్ టు బి ఈక్వల్. ఎవరు పవర్ఫుల్? అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్, కాన్స్టిట్యూషన్ ఇట్సెల్ఫ్ ఇస్ పవర్ఫుల్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇది రాజ్యాంగంలో ఇచ్చిన మాట, కానీ రియాలిటీగా చెప్పండి మీరు ఎవరు పవర్ఫుల్ అనుకుంటున్నారు ఈ త్రీ వింగ్స్లో? లెజిస్లేచర్ పవర్ఫుల్, దట్స్ ద మోస్ట్ పవర్ఫుల్ బాడీ. మనం ప్రతిసారి జడ్జెస్ని లేకపోతే లాని క్వశ్చన్ చేస్తున్నాము, ఆ లా మేకర్స్ ఎవరైతే లాని చేశారో వాళ్ళని కానీ మనం శాసించగలిగితే ఈ లా అంతా మారుకుంటూ వస్తుంది. మీరన్న, కర్ణసాగర్ అన్న, ఇదే విషయం పైన. నేను నిహారెడ్డి కారెడ్డి గారు చెప్పిన దాన్ని పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఏ ఒక లాని ఎనాక్ట్ చేసేటువంటి పవరు పార్లమెంట్ అంటే మనం ఎన్నుకునేటువంటి మెంబర్సు లెజిస్లేషన్కి ఉంటుంది. ఆ లాలో ఆ లాని ఇంప్లిమెంట్ చేస్తున్నారా చేస్తలేరా, దానివల్ల సిటిజన్స్ యొక్క రైట్స్ వయలేట్ అవుతున్నాయా వయలేట్ కాకుండా ఎలా చూసుకోవాలనే ఈ ప్రొటెక్షన్ పవర్ మాత్రమే జ్యుడిషియరీ దగ్గర ఉంది. కాబట్టి ముందు జ్యుడిషియరీని మనం టార్గెట్ చేసే ముందు మనము ప్రతి దాంట్లో కోర్ట్స్ను, జడ్జెస్ను వాటిని మనము టార్గెట్ చేస్తూ మాట్లాడే బదులు లెజిస్లేషన్లో ఏ రకమైన చట్టాలు వస్తున్నాయి, ఆ చట్టాలు అందరికీ ఈ సెక్యులరిజం అనే మాట ఏదైతే ఉందో అన్ని మతాలను సమానంగా చూడాలి అని చెప్పడానికి తీసుకొచ్చిన పదాన్ని కేవలం హిందువులు మాత్రమే ఈ యొక్క సెక్యులర్గా ఉండి మిగతా మతాలను గౌరవించేటట్టు తీసుకుని వచ్చి ఆ ప్రకారమే చట్టాలను తీసుకొచ్చి మనం చూస్తున్నాం. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఒకటి 1991లో తీసుకొచ్చారు, దాని ప్రకారము లెజిస్లేషన్లో ప్రాబ్లం, అది తీసుకురావడంలో ప్రాబ్లం ఉంది. 1991 అంటే స్వతంత్రం వచ్చే నాటికి ఏ ప్రాంత ఏ ప్లేసెస్లో ఏ మతపరమైన స్ట్రక్చర్ ఉందో దాన్నే మనము ఫైనల్గా అంగీకరించి దాని ప్రకారం ఫాలో కావాలి, దానిలో ఎటువంటి మనము మార్పు చేసేటువంటి ప్రయత్నాన్ని చేయకూడదు అని ఒక చట్టం తీసుకారు. అది లెజిస్లేషన్ తేవడంలోనే ప్రాబ్లం ఉంది. దాన్ని మనము బైపాస్ చేసి దాన్ని మనం తీసేయడానికి చేయాలంటే మళ్ళీ ఇంకో లెజిస్లేషన్ తీసుకురావాలి. కాబట్టి ప్రాబ్లం పవర్ఫుల్గా ఉన్నటువంటి పవర్ ఉన్నటువంటి లెజిస్లేషను తీసుకొచ్చే చట్టాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల హక్కులను, వాళ్ళ యొక్క మానసిక, వాళ్ళ యొక్క కస్టమ్స్ని, వాళ్ళ యొక్క విధి విధానాలు, వాళ్ళ వచ్చే జీవించేటువంటి అనేక రకాలుగా వాటిని ప్రొటెక్ట్ చేసే విధంగా ఉండాలి, కానీ వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండకూడదు. కాబట్టి లెజిస్లేషనే ప్రాపర్గా రూపొందించి చేయాలి, దాన్ని ప్రొటెక్ట్ చేసే పవర్ ఏదైతే ఉందో అది జ్యుడిషియరీ దగ్గరకు ఉంది. మరొక ప్రశ్న అన్న, అకార్డింగ్ టు జ్యుడిషియరీ ఇప్పుడు మనకున్న కాన్స్టిట్యూషన్ హిందుత్వానికి ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉంది, అసలు చేస్తుందా లేదా? కాన్స్టిట్యూషన్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కోసం తీసుకొచ్చారు యాక్చువల్లీ. అది కేవలం ఒక మతాని కోసమో, ఒక వర్గం కోసం, ఒక ప్రాంతం వారి కోసమో కాదు. ఈ కాన్స్టిట్యూషన్ రూపొందించేటప్పుడు అక్కడ ఉన్న రూపకర్తలు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ రకమైనటువంటి హక్కులు కల్పించాలి, ఏ రకమైనటువంటి బాధ్యతలు కల్పించాలి, వీళ్ళు ఎన్నుకున్నటువంటి ఎంపీస్ కానీ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళు ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి పనులు చేయాలి, వాళ్లకు ప్రజలకు, వాళ్ళు పాలిస్తున్న ప్రజలకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు కల్పించాలి, వాళ్ళ పవర్స్ ఎన్ని, వాళ్ళ లిమిటేషన్స్ ఏంటి, ఇవి మాత్రమే కల్పించారు.
దీంట్లో హిందువులకు సపరేట్ ముస్లింలకు సపరేట్ అని ఏం లేదు కదా, ఇదంతా ఈక్వల్ టు ఆల్, అందరికీ వర్తించేటువంటి కాన్స్టిట్యూషన్, అందరికీ వర్తించేది. దాన్ని మనం ఇంటర్ప్రిట్ చేసేటువంటి దాంట్లో తప్పులు ఉండొచ్చు, మనం దాన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి ఉండొచ్చు, కానీ కాన్స్టిట్యూషన్ అందరికీ ఈక్వల్గా ఉన్నది. కొన్నిసార్లు కొన్ని అమెండ్మెంట్లో మాత్రం దాంట్లో దాన్ని కొంచెం చేంజ్ చేసే, దాని ఒక స్వరూపాన్ని చేంజ్ చేసే ప్రయత్నాలు జరగడం, అటువంటివి జరిగినప్పటికీ కాన్స్టిట్యూషన్ అనేది అన్ని మతాలకు, అందరి ఇండియన్ సిటిజన్స్కి, అందరికి కూడా వర్తించేటువంటి ఒక మన యొక్క కాన్స్టిట్యూషన్. మీరు నిహారిక గారు, హిందుత్వానికి కాన్స్టిట్యూషన్ జ్యుడిషియరీ పరంగా సపోర్ట్ చేస్తుందా చేయదా? మంచి ప్రశ్నే, కానీ నేను ఇక్కడ ఒక వర్డ్ యూజ్ చేయాలనుకుంటున్నాను, కల్చరల్ ఇల్లిటరసీ. రాసే లా రాసే వాళ్ళకి ఆ కల్చర్ తెలిసి ఉండాలి, ఆ లాని ఇంటర్ప్రిట్ చేసే వాళ్ళకి కల్చర్ తెలిసి ఉండాలి, అప్పుడే హిందువులకి ఇది శ్రేయస్కరమా కాదా అని అర్థమయ్యేది. సో వెన్ యూ సీ ద కంట్రీ, వెన్ యూ సీ ఇండియన్ కల్చర్ ఫ్రమ్ ది వెస్టర్న్ లెన్సెస్, నీకు తప్పుగానే కనపడుతుంది కొన్ని విషయాలు. సో బేసిక్ క్వశ్చన్ ఇక్కడ ఏమవుతుందంటే, మనం రాజ్యాంగం అని పెట్టుకున్నాం ఇక్కడ, మీరు కాన్స్టిట్యూషన్ ద వర్డ్ మీకు హిందువులకి వ్యతిరేకంగా ఉందా, హిందువులకి ప్రోగ్ ఉందా అనేది, ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్, జరుగుతున్న పరిణామాలు బట్టి ఉంటుంది. రాజ్యాంగం ఏం చెప్పింది, కొన్ని విషయాలలో మైనారిటీస్కి రైట్స్ ఇచ్చారు, కానీ అదే రాజ్యాంగము మెజారిటీకి మైనారిటీకి, అంటే ద సేమ్ కాన్స్టిట్యూషన్ ఇస్ డివైడింగ్ ద పీపుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్. రిలీజన్ ఈరోజు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రిస్టియన్గా ఉన్నాను, రేపు నేను ముస్లింగా కన్వర్ట్ అవ్వచ్చు అవ్వకూడదా? అవ్వచ్చు, ఇట్స్ ఎ ఫ్లూయిడ్ థింగ్. సో నేను అంత ఫ్లూయిడ్గా ఉన్న కాన్సెప్ట్కి మైనారిటీస్కి అంటూ సపరేట్ రైట్స్ ఇచ్చిన్నారు. సో దట్ ఈస్ క్వశ్చనబుల్, అది మనం క్వశ్చన్ చేయలేదు ఇంతవరకు. మైనారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే హక్కు ఉంది, ఓవర్ ఆస్ మెజారిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సేమ్ ఫండింగ్ కానీ రికగ్నేషన్ కానీ లేదు. నౌ ఈ వర్డ్ నేను ఎందుకు మాటిమాటికి చెప్తున్నానంటే, శబరిమల విషయంలో కూడా సోషల్ ఇన్ఈక్వాలిటీ అనే వర్డ్ మీరు మళ్ళీ రాజ్యాంగం చూడండి, సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఇన్ హిందూయిజం, దానికోసం టెంపుల్స్ని త్రో ఓపెన్ చేస్తున్నాం. అంటే ఆ సోషల్ ఇన్ఈక్వాలిటీ ఓన్లీ హిందువులకే ఉందా? ఇన్ఈక్వాలిటీస్ అంటే హిందువులదేనా? హిందువుల మధ్యలోనే కనపడదు, మరి హిజాబ్ ఏంటండి? ఈక్వాలిటీయా? వెన్ దే ఆర్ సెయింగ్ ప్రౌడ్లీ దట్ వీ కెన్ వేర్ హిజాబ్, ఎవ్రీ రిలీజన్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ, యూ హ్యావ్ టు సీ దట్ రిలీజన్ ఫ్రమ్ దేర్ పర్స్పెక్టివ్. నువ్వు వేరే వాళ్ళ వెస్టర్న్ పర్స్పెక్టివ్ నుంచి హిందూ రిలీజన్ చూస్తానంటే, దట్ ఈస్ కాల్డ్ అస్ కల్చరల్ ఇల్లిటరసీ. ద వన్స్ హూ డ్రాఫ్టెడ్ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్, ద వన్స్ హూ ఇస్ ఇంటర్ప్రిటింగ్ ఇస్ ఆల్సో విల్ డెఫినెట్లీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్. వీ అవర్ సెల్స్ డోంట్ హ్యావ్ దట్ కల్చరల్ లిటరసీ. మనం ఏదైనా ఫ్రమ్ వెస్టర్న్ పర్స్పెక్టివ్ చూసేటప్పుడు చాలా విషయాలు మనకే అర్థం కావు, ఎందుకు చెప్తున్నారా అనేది, అందుకని రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా రాజ్యాంగంలో, ఇలాంటప్పుడు సవరణలు చేయొచ్చా, అమెండ్మెంట్స్ చేయొచ్చా? ఖచ్చితంగా చేయొచ్చు. ఇలాంటి ఇలే సి ఎ లా వన్స్ మేడ్ విల్ నాట్ స్టాండ్ లైక్ దాట్ ఫర్ 200 ఇయర్స్, 300 ఇయర్స్. లా షుడ్ బి డైనమిక్, చేంజ్ అవుతూ ఉండాలి, పరిస్థితులు బట్టి, వ్యక్తులు బట్టి, మనుషుల బట్టి, వాళ్ళ అవసరాల బట్టి లా చేంజ్ అవ్వాలి. లా బట్టి మనుషులు చేంజ్ అవ్వరు, మనుషులు బట్టి లా చేంజ్ అవుతుంది. ఇక్కడ పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ దట్ ఓకే మాకు హక్కులు కావాలి, ట్రీట్ అస్ ఈక్వలీ, వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ స్పెషల్. యో హిందువుల్ని, ముస్లింలని, క్రిస్టియన్లు, అన్ని మతాలని ఈక్వల్గా ట్రీట్ చేయండి. మీరు ఒక రిలీజన్లో ఇంటర్ఫియర్ అయినప్పుడు ట్రై టు ఇంటర్ఫియర్ ఇన్ అదర్ రిలీజన్, ఇఫ్ యూఆర్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ అదర్ రిలీజన్స్ ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్ అవర్ రిలీజన్ టూ. ఇలాంటివి చెప్పడానికి క్యాన్ వీ అమెండ్ ది కాన్స్టిట్యూషన్ మీన్స్ ఆన్సర్ ఎస్, ఎస్ yes we can amend the constitution. If we amend the constitution also it is not affecting the basic structure. Constitution amend chesi chudandi supreme court kuda interfere avvaledu, ala amend cheyochu. EBC reservation icharu kada, same EBC reservation was introduced during whose time? First time Narasimha Rao government lo introduce chesaru, appudu kottesina supreme court ippudu enduku kottalakundi? The way you amend the constitution, teliviga amend chesthe supreme court kuda touch cheyaledandi. Judiciary can't do anything. వాట్ ఈస్ అబౌవ్ ఎవ్రీథింగ్? లా ఈస్ అబౌవ్. ఆ లాని అమెండ్ చేసే పవర్ లెజిస్లేచర్కి ఇచ్చాం, అది ఆ పవర్ని కరెక్ట్గా వాడితే మనం ఇలాంటి ఇలా బాధపడాల్సిన అవసరం లేదు. రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్ గురించి కానీ ఎన్నో యాక్ట్స్ ఉన్నాయి,
సార్ చెప్పినట్లు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ యునో ది యాక్ట్ విచ్ గోస్ అగెన్స్ట్ ద రిలీజన్ ఐ ఫీల్ ఎస్పెషలీ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ వక్ఫ్ లా ఇస్ అన్ అనదర్ ఇంపార్టెంట్ యాక్ట్ విచ్ గోస్ అగెన్స్ట్ ఇట్ ఇన్ని లాస్ ఉన్నాయి ఇవంతా ఎలా మారుస్తాము లెజిస్లేచర్ అనుకుంటే ఇవన్నీ స్ట్రైక్ ఆఫ్ చేసుకుంటా వెళ్ళొచ్చు ద కోర్ట్స్ విల్ ఆల్సో విల్ నాట్ ఇంటర్ఫియర్ దెర్ ఇస్ అ మెథడ్ టు స్ట్రైక్ ఇట్ ఆఫ్ ఎలా దాన్ని అమెండ్ చేయాలి ఎలా దాన్ని స్ట్రైక్ చేయాలనేది కూడా లెజిస్లేచర్కి తెలుసు ఆ పవర్ ఉపయోగిస్తే దెన్ జ్యుడిషియరీ విల్ జస్ట్ ఇంటర్ప్రిట్ ఇట్స్ జాబ్ ఇస్ ఓన్లీ టు ఇంటర్ప్రిట్ లాస్ నథింగ్ మోర్ దెన్ దట్ రైట్ కర్ణాసాగర్ అన్న ఈ ప్రశ్న మీకు మీకు మీరు ఇప్పుడు మాట్లాడారు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ సరే అయోధ్య రామాలయం దగ్గర ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ వచ్చినప్పుడు సరే ఆలయం కింద ఉంది తొవ్వి తీసేసరికి చాలా టైం పట్టింది ప్రూఫ్లు చేసుకోవడానికి అంత కష్టపడ్డాం నేను చూసింది ఏంటంటే అన్న జ్ఞానవాపి మన వారణాసి బనారస్కి వెళ్ళినప్పుడు బనారస్ అంటే నాకు చాలా ఇష్టం అక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది జడ్జి అవసరం లేదు ఆర్కియాలజీలో అవసరం లేదు ఎవరు అవసరం లేదు మనిషి అనేవాడికి కళ్ళు బాగా కనిపిస్తే వాడు రోజు గ్రీన్ వెజ్జీస్ కనుక బాగా తింటే కళ్ళు బాగా కనిపిస్తే అక్కడ అన్నీ కానొస్తూ ఉంటాయి చదువుకునే అవసరం లేదు అడుకు తినేవాడికి కూడా అక్కడ ఏముందని అర్థం అవుద్ది బట్ స్టిల్ ఇప్పటికీ దేశంలో దరిద్రం ఏంటన్నా అంటే ఓకే డెఫినెట్గా మీరు చెప్పినట్టు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఉంది కాబట్టి ఉన్నా కానీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి రిలీజియస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది మనము ఆరాధ్యంగా భావించేటువంటి వానాసాసి శివాలయం పైన ఉన్నదని శివాలయం దాని కింద ఉందనని మనకి ఇప్పుడు ఆర్కియాలజికల్ సర్వే కూడా దాంట్లో అనేకమైనటువంటి మనకు ఆనవాళ్ళు దొరికాయి కానీ ఇదంతా ఒక ప్రొసీజర్ ప్రకారం జరగాల్సి ఉంటుంది ఇప్పుడు కోర్టులో మనం ప్రొసీజర్ని బైపాస్ చేస్తే ప్రొసీడింగ్ ఇనిషియేట్ అవుతుంది అంటారు అంటే బైపాస్ ద ప్రొసీజర్ ద ప్రాసెస్ మొత్తం ఇనిషియేట్ అయిపోతుంది ఇవన్నీ ఇప్పుడు చట్టపరంగా చేసుకోవాలనుకుంటే మన దగ్గర పవర్ అంతా లేదు కాబట్టి రేపు పొద్దున మనం రిజిస్ట్రేషన్ చేసే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని అబాలిష్ చేసుకొని ఇంతకుముందు ఆర్కియాలజికల్ సర్వే ప్రకారము కింద ఉన్నటువంటి స్ట్రక్చర్స్ అన్నీ కూడా చూసి ఇది ఇంతకుముందు ఉన్నటువంటి హిందూ దేవాలయం అనుకుంటే అది ఒక వారణాసి టెంపులే కాదు మీకు బోధశాల సరస్వతి దేవి టెంపుల్ ఉంది అనేకమైన టెంపుల్ ఉంది మనకు ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చట్టబద్ధంగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ అడ్డంకులు అదర్వైజ్ నీ దగ్గర లెజిస్లేషన్ పవర్ ఉన్నది నువ్వు అబాలిష్ చేస్తున్న ప్రస్తుత వర్షిప్ యాక్టు ఇమీడియట్గా ఎక్కడున్న టెంపుల్స్ ఇంతకుముందు ఉన్న టెంపుల్స్ని వాటిని రిస్టోర్ చేసేటువంటి చట్టాన్ని మనం తీసుకురావచ్చు అది కూడా ఇంతకుముందు నిహాయకరెడ్డి గారు చెప్పినట్టు తెలివిగా అంటే దాన్ని బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్కు ఎటువంటి ఇబ్బంది కాకుండా లా రేపొద్దున జ్యుడిషియరీ దాన్ని కొట్టివేయకుండా చేయగలిగేటువంటి లెజిస్లేషన్ తీసుకురావడము ఉన్న లెజిస్లేషన్ని అబాలిష్ చేసేటువంటి ప్రయత్నం చేయవచ్చు కానీ ఇదంతా మనము త్రూ లీగల్ ప్రాసెస్ ద్వారా చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఇదంతా ప్రాసెస్ ఏదైతే మనం అనుకుంటున్నామో ఆర్కియాలజికల్ సర్వే చేయడము ఆ రిపోర్ట్ ఫైల్ చేయడము దాని మీద ఉన్నటువంటి వాదనను వినిపించడము పురాణాల్లో ఏం చెప్పారు దాని బేసిస్ ఏంటి ఈ టెంపుల్ ఇప్పుడున్న రిలీజియస్ స్ట్రక్చరు దాని బేసిస్ ఏంటి దానికి ఇంతకుముందు ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా కంపల్సరీ కోర్టు చట్టాల ద్వారా చేసుకునే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి అవసరం ఉంటుంది అవన్నీ కాదు లేదు అంటే లెజిస్లేషన్ని మనం మన చేతుల్లో పవర్ ఉన్న ప్రకారం మనం లెజిస్లేషన్ని మనం అమెండ్మెంట్ చేసుకొని చేసుకోవచ్చు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం చట్టం ద్వారానే దాన్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడు మనకు రీసెంట్గా శ్రీకృష్ణ జన్మభూమి కూడా సర్వే చేయాలని చెప్పేసి ఇచ్చింది దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇవన్నీ కూడా ఇప్పుడు భోజనాలలో కూడా అత్యధికారులు సర్వే చేయాలని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇట్లాంటివి చాలా ఉన్నాయి అంటే దాదాపు ఎక్కడెక్కడైతే మా హిందూ రిలీజియస్ ప్లేసెస్ పైన వేరే రిలీజియస్ స్ట్రక్చర్స్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్ చేశారో అవన్నీ మనం చట్టం ద్వారా తీసుకునే ప్రయత్నం చేస్తేనే ఇదంతా ప్రొసీజర్ ఉంటుంది అదర్వైజ్ ఓకే మీరే అంటారు ఇదే ప్రశ్నకి నా ఒక బేసిక్ నాకు ఇక్కడ ఒక ఆస్పెక్ట్ యాడ్ చేయాలని సార్ చెప్పింది కరెక్టే కానీ మెజారిటీ ఆఫ్ ది నేను ఒక జనాలకి ఎలక్షన్ సీజనే కదండి మెజారిటీ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ వచ్చి ఏం అడుగుతున్నారు ఆన్ వాట్ బేసిస్ వీఆర్ గోయింగ్ అండ్ ఓటింగ్ ఫర్ ఎ పొలిటికల్ పార్టీ అని క్వశ్చన్ తీసుకుంటే మెజారిటీ ఆఫ్ ద పొలిటికల్ పార్టీస్ ఫ్రీ బీస్ నీకు అది ఫ్రీ ఇస్తా
ఈ నెలకి ఇస్తా, ఇంట్లోనే కూర్చో, కరెంటు బిల్లు ఫ్రీ, తిండి ఫ్రీ, వాటర్ ఫ్రీ, దీని మీదే ప్రశ్నలు జరుగుతున్నప్పుడు, దీని మీద ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వాళ్ళు వెళ్ళి శాసనసభలోకి వెళ్ళి ఏం చేస్తారు? దీని మీదే లా పాస్ చేస్తారు. వేరాస్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కమ్యూనిటీ ఉంది, వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకి ఏది ముఖ్యమో వాళ్ళు తెలిసి మేము వాళ్ళ దగ్గరికి వెళితే మాకు ఈ పని చేసి పెట్టండి మేము ఓట్ వేస్తాము అన్నారనుకోండి, ఖచ్చితంగా పొలిటికల్ లీడర్ ఆ పని చేసి పెడతాడు. మనకు ఐక్యత ఉండాలి, మనం చెప్పాలి. నెక్స్ట్ పాలసీ మేకింగ్లో స్క్రాప్ ఆఫ్ వర్క్స్ యాక్ట్, స్క్రాప్ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ మనం చెబితే అది రిసౌండ్ వెళ్ళి లెజిస్లేచర్ పార్లమెంట్ రిసౌండ్ వెళ్తే దిల్ స్క్రాప్ ఇట్ ఆఫ్. లేకపోతే మనకే ఆ ఇంటెన్షన్ లేదు, మనమే దాని మీద ఓటు వేయడం లేదు. మనకెప్పుడు ఫ్రీగా ఇస్తాడా, బస్సు ఎప్పుడు ఫ్రీగా ఇస్తాడా, ల్యాప్టాప్ ఫ్రీ ఇస్తారా, సైకిల్ ఫ్రీ ఇస్తారా, దీని మీద మనకి ఇప్పుడు ఫ్రీ ఇస్తారు, తర్వాత ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారో మన దగ్గర నుంచి తీసుకుంటారు. వాళ్ళ పాకెట్లు నుంచి అయితే ఇయ్యరు కదా పొలిటికల్ లీడర్స్. ఈ ఫ్రీబీస్ మీద ఇచ్చిన కాన్సన్ట్రేషను, ఎలక్షన్ మేనిఫెస్టోస్, ఇలాంటి వాటి మీద ఇచ్చి ఉంటే మనం ద చేంజ్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ అస్. వీ నీడ్ టు క్వశ్చన్ ద లెజిస్లేచర్, వీ నీడ్ టు టెల్ దట్ మీరు ఈ చట్టం పాస్ చేయండి, వీ మేక్ యూ టు కమ్ ఇన్ టు పవర్ అని మనం చెప్పి శాసించగలిగి వీ యాజ్ ఎ ఓట్ బ్యాంక్గా తయారైతే, ఏ పవర్ఫుల్ ఓట్ బ్యాంక్గా తయారైతే ఖచ్చితంగా మనం అనుకున్న లాసే ఉంటాయండి అక్కడ. అది లేదు కాబట్టే మనం అనుకున్న లాస్ లేవు అక్కడ. వేరే వాళ్ళు ఎవరైతే కమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉంది వాళ్ళకి కావాల్సిన లాస్ ఏదో ఉందో ఆ లాస్ ఇంప్లిమెంట్ అయ్యి, మనకు అవ్వాల్సిన లాస్ అవ్వలేదు అంతే. సో ఇఫ్ దట్ కమ్స్ ఫ్రమ్ ద పీపుల్ ఆటోమేటికలీ ద లెజిస్లేచర్ ఆల్సో విల్ చేంజ్ అండ్ ఐ హావ్ గుడ్ లాస్ ఇస్ వాట్ ఐ ఫీల్. దీనికి ఒక్క విషయం చెప్తాను. యాక్చువల్లీ చాలా సంవత్సరాల నుంచి కూడా అబాలిష్ ఆర్టికల్ 370 అని చెప్పి మనం పోరాటం చేశాము, మనం కాల్ ఇచ్చాము. భారతీయ జనతా పార్టీ దాన్ని మేనిఫెస్టోలో పెట్టింది. భారతీయ జనతా పార్టీ లెజిస్లేషన్లో పార్లమెంట్లో తనకు బలం ఉన్నప్పుడు ఆర్టికల్ 370 అమెండ్మెంట్ చేసి రద్దు చేసింది. దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తే ఆర్టికల్ 370 కూడా వాళ్ళు కరెక్టే చేశారు అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మనం ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు నిహారికా రెడ్డి గారు చెప్పినట్టు మన డిమాండ్ అది ఉంటే డెఫినెట్గా రేపు పొద్దున్న ఎలక్ట్ అయ్యే ప్రభుత్వాలు కూడా ఆ డిమాండ్ను రిజిస్ట్రేషన్లో వినిపించి చట్టాలు పాస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఫ్రీబీస్ కోసం మనం అంటే మనము అంటే ఓటర్స్ దానికోసం వెంపర్లాడుతూ ఉంటే డెఫినెట్గా అటువంటి సరిపోయి అటువంటి టైప్ ఆఫ్ రిజిస్ట్రేషన్సే వస్తాయి. నిజం, వాస్తవం. ఇద్దరు చెప్పింది కూడా ఇప్పుడు నిజం. ఎందుకంటే అడగండే అమ్మాయినా అన్నం పెట్టదు. అటువంటిది ఒక పొలిటికల్ లీడరు మనం అనుకుందే మనం గట్టిగా అడగందే ఎందుకు చేస్తాడు? ఇద్దరు చెప్పింది అయితే వాస్తవం. మరి ఇంకొక విషయం వచ్చేసి మేము మా రిఫ్లెక్షన్స్ అండ్ కొన్ని రైట్ వింగ్ ఛానల్స్ రీసెంట్గా చూసినటువంటి అంటే అనుభవించినటువంటి విషయం సుమోటోస్. మా లార్డ్ వెనకాల ఉన్నటువంటి మా లార్డ్ ఎప్పుడు సుమోటోగా తీసుకోరు, బట్ మీ లార్డ్స్ తీసుకుంటారు సుమోటోలు ఎక్కువగా. మేము చేస్తే అంటే రైట్ వింగ్లో నుంచి ఎవరన్నా ఏమన్నా ఒక పని చేస్తే సుమోటోగా తీసుకుంటారు, అయితే యువతల వర్గాలు ఏమన్నా చేస్తే మాత్రం నో సుమోటోస్. ఎస్, సర్టన్ కేసెస్ సుప్రీంకోర్ట్, హైకోర్ట్ కొన్ని విషయాలలో అద్భుతంగా సుప్రీంకోర్ట్, సే ఫర్ ఎగ్జాంపుల్ వెల్ఫేర్ ఆస్పెక్ట్స్ మీద, ఒక అండర్ ట్రయల్ ప్రిజనర్స్ మీద, ఇలాంటి ఎన్నో చెడ్డ విషయాలు సమాజంలో ఉన్న విషయాలలో సుప్రీంకోర్ట్ సోమోటోగా తీసుకుంది. దోస్ థింగ్స్ ఆర్ అప్రిషియబుల్. బట్ సర్టన్ థింగ్స్ వేర్ ఒక ఇట్ కాంట్రవర్షియల్ ఆస్పెక్ట్స్ని, అలాంటి ఆస్పెక్ట్స్ వన్ సైడెడ్గా ఉన్న ఆస్పెక్ట్స్ని సోమోటోగా తీసుకున్నప్పుడు ద కోర్ట్ ఇట్ సెల్ఫ్ విల్ ఫాల్ అండర్ క్రిటిసిజం. Now the question here is ultimately it may be the court or it may be the any person lawyer and ever and we are all after all what and human beings. Human beings and appudu definitely we make error, we will have prejudices. So our prejudices within the law lo, within the limits play avutunda ledha ani check cheskovali. Kachithanga prejudice untundandi, ye vyaktiki prejudice undadu. Ippudu oka IAS officer untaru, prejudice undadu, ప్రిజుడిస్ ఉంటుంది, బయాస్నెస్ ఉంటుంది. అదే విధంగా ఒక జడ్జికి ఆ బయాస్నెస్ ప్రిజుడిసెస్ ఉండొచ్చు, కానీ అది విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ లా ఆడుతున్నారా లేదా అనేది మనం చూడాలన్నమాట. ఇదొకటి. రెండో విషయము, మీరు చెప్పారు కదా సుమోటోగా తీసుకున్నట్లు, ఎప్పుడైనా సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చి వెనక్కి తీసుకొని లేదు ఓకే కంటిన్యూ వెతట అని ఎప్పుడైనా హిస్టరీలో వినున్నారా మీరు? భయపడి ప్రజల యొక్క బాడీ కాల్ రెస్పాన్స్ విని, బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ జల్లికట్టు.
100%. జల్లికట్టు మీద యానిమల్ రైట్స్ వయలేట్ అవుతుందని చెప్పిన సుప్రీంకోర్టు మొత్తం తమిళనాడే స్తంభించేటట్టు వాళ్ళు చేసిన యాజిటేషన్ కి సుప్రీంకోర్టు హ్యాడ్ టు టేక్ బ్యాక్. మై లార్డ్స్ అక్కడ భయపడ్డారు అనుకోవచ్చా? భయపడమని చెప్పలేదు. ఇట్స్ ఆల్ అబౌట్ ద పబ్లిక్ ఒపీనియన్. జనరలీ ద కోర్ట్స్ ఆర్ నాట్ కన్సర్న్ అబౌట్ ద ఒపీనియన్, బట్ అట్ ద సేమ్ టైమ్ ద ఫెల్ దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎఫెక్టింగ్ ద సెంటిమెంట్స్ ఇన్ ద కల్చర్ ఆఫ్ ద పీపుల్. సో అందుకని ఇట్ హ్యాడ్ టు టేక్ బ్యాక్. కానీ మెజారిటీ విషయాల్లో మనం సైలెంట్గా ఉండి మనము క్రిటిసిజం మేబీ సే ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ చేసుకున్నప్పుడు దట్ పబ్లిక్ అది రియల్ పబ్లిక్ ఒపీనియనే కాదని జడ్జెస్ కూడా ఎలా తెలుస్తుందండి? సో దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. దట్ ఈస్ వాట్ ఇఫ్ మనం ఆ పరిస్థితికి మనం ఆ లెవెల్కి మనం వెళ్ళగలిగినామంటే సుప్రీంకోర్ట్ ఆల్సో విల్ నాట్ బీ పార్షియల్ వైల్ టేకింగ్ ది సుమోటో కేసెస్. దట్స్ ద మెయిన్ ఆస్పెక్ట్. సుమోటో కేసెస్లో కూడా ఇదే వాళ్ళకి వినిపించాలి. ఆ వినిపిస్తే దే విల్ ఆల్సో నాట్ టేక్ సచ్ కైండ్ ఆఫ్ పార్షాలిటీ దేర్. మీరన్న అంటే సుమోటోల గురించి మీకంటే బాగా ఎవరికి తెలిసి ఉండదు. సుమోటోలు యా డెఫినెట్లీ మీరు అన్నట్టు మైలార్డ్స్ చాలా విషయాల్లో కొన్ని వెన్ దే ఫీల్ ఇట్ ఈస్ కంఫర్టబుల్ వాళ్ళు సుమోటోగా తీసుకొని దాని మీద స్టిచ్చెస్ పాస్ చేయడము నోటీస్ లిస్ట్ చేయడం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడైతే అవసరం ఉందో అంటే కొన్ని చోట్ల ఎక్కడైతే అవసరం ఉందో ఆ సమయాల్లో పబ్లిక్ నుంచి రెస్పాన్స్ వెళ్ళి సుప్రీంకోర్టు మైలార్డ్స్ సుమోటోగా తీసుకునే అవకాశం ఇవ్వకుండా మన మన గ్రీవెన్స్ ఏంటో కోర్టు దాకా తీసుకెళ్లే ప్రయత్నం మనలో చాలామంది చేయకపోవడానికి కూడా ఓసారి అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కంఫర్టబుల్ కూడా ఉండాలి అనిపించినప్పుడు కూడా మైలార్డ్స్ సుమోటోస్ తీసుకుంటారు. వాళ్ళు తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది మనం డిబేట్ చేయాల్సిన విషయం కాదు. కానీ ఐ హ్యావ్ సీన్ చాలా విషయాల్లో మన ఇప్పుడు రీసెంట్గా బాబా రామ్దేవ్ గారిది పతంజలి కంపెనీ మీద యాడ్వేషన్ వస్తుంది సుప్రీంకోర్టులో. అది మిస్ఇంప్రిటేషన్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్, అలోపతి మీద రాంగ్గా మీరు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు, యూఆర్ ప్రాపగేటింగ్ ఇన్ ఫాల్స్ వే అని చెప్పి చూపించడానికి ఒక సుప్రీంకోర్టు జడ్జి గారు కోపాన్ని తట్టుకోలేక ఐ విల్ రిప్ యు అపార్ట్ అని చెప్పి చెప్పాడు డైరెక్ట్ రామ్దేవ్ బాబా గారిని. అదే సుప్రీంకోర్టు అదే మైలార్డ్స్ ఎవరికి కూడా డరకే ఆగే జీత్ హే అని ఒక డ్రింక్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. నిజంగా ఆ మైలార్డ్స్ కూడా ఆ డ్రింక్ తాగిన వాళ్ళకి డరకే ఆగే జీత్ హే అని చెప్పి తెలుస్తుందా, లేదంటే అది కూడా తప్పుడు ప్రచారమా అని చెప్పి తెలుసుకొని వాళ్ళు కూడా సుమోటోగా తీసుకుంటే అది అందరూ ప్రజలందరూ హర్షిస్తారు. ఒకటి లైఫ్ బాయ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. ఇది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు గ్యారంటీ ఇచ్చారు అని చెప్పి సంథింగ్ లైక్ దట్ వస్తుంది. అది నిజంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు సర్టిఫై చేసిందా? నిజంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు గోడకేసే పెయింటింగ్ కూడా సర్టిఫై చేస్తున్నారా? ఒకటి ఉంటుంది హెల్త్, బాగా హెల్త్ ప్రమోట్ చేస్తుంది, ఇది జెమ్స్ని అన్నిటిని కూడా అంతం అందిస్తుంది అని చెప్పి ఒక పెయింట్ యాడ్ వస్తుంది. ఇటువంటి వాటిని అంటే జనరల్ పబ్లిక్ ఎవరైతే రియల్గా విక్టిమ్స్ అవుతున్నారో అటువంటి వాటి మీద కూడా మైలార్డ్స్ సుమోటోస్ తీసుకుంటే ఆ సుమోటోస్ మీద రెస్పెక్ట్ పెరుగుతుందని చెప్పేసి నా అభిప్రాయం. సో చాలా మంచి సెషన్. చివరి ప్రశ్న అయితే, ఇప్పుడు చివరి ప్రశ్న ఏంటి అని అంటే, మనం చాలామంది దగ్గర చూస్తూనే ఉంటాం అట్రాసిటీ కేసులు పడుతూ ఉంటాయి, ఫేక్ అట్రాసిటీ కేసులు. అంబేద్కర్ గారు చాలా మంచి ఉద్దేశంతో అది పెట్టినా కూడా చాలా మిస్యూజ్ అవుతాం జరుగుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు నడుస్తున్న కొత్త ట్రెండ్ ఏంటంటే, కొత్తగా దళిత్ క్రిస్టియన్ అనేది ఒకటి మొదలైపోయింది, వాళ్ళు కూడా ఈ అట్రాసిటీ కేసులు వేయటం మొదలు పెట్టినారు. ఈ ఏపించుకున్నాక బాధలు అనిపించే వాళ్ళు చాలామంది, వాళ్ళకి ఏమని చెప్తారు? దళిత్ అనేది కేవలం హిందూ ధర్మంలో ఉంది కాబట్టి హిందూ ధర్మంలో ఈ రకంగా కుల వ్యవస్థ ఉంది, దళితులను తొక్కేస్తున్నారు కాబట్టి ఈ హిందూ ధర్మంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ అణిచివేతను ఈ వాళ్ళను దూరం పెట్టడాన్ని భరించలేక మేము వెళ్ళిపోతున్నామని ఒక కారణాన్ని చూపించి వాళ్ళు పరమతానికి వెళ్ళిపోయి ఉంటారు. ఒకసారి హిందూ ధర్మాన్ని వదిలేసిన తర్వాత వాళ్ళు దళితులు కాదు కదా. అయితే
ఇప్పుడున్న ప్రభుత్వాలు అక్కడున్నటువంటి ఆ దళిత్ క్రిస్టియన్స్ లేకపోతే ఇంకెవరైనా ఉండేనండి, ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా చాలా చోట్ల హామీలు ఇస్తున్నారు డైరెక్ట్, దళిత్ క్రిస్టియన్స్కి మేము రిజర్వేషన్స్ ఇస్తాం, దళిత్ క్రిస్టియన్స్కి మేము ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్స్ ఇస్తాం అని చెప్తున్నాను. అంటే ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమే సపోర్ట్ చేస్తుంది, చట్టాలలో ఎక్కడ దళిత క్రిస్టియన్ అనే పదమే లేదు. అంటే ఇక్కడ మైలార్డ్స్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు. అంటే ఓకే, మైలార్డ్స్ ఇన్వాల్వ్ అంత కంఫర్టబుల్ ఉన్నప్పుడే మైలార్డ్స్ ఇన్వాల్వ్ అవుతారు అన్నిట్లలో. కంట్రవర్షియల్లో మైలార్డ్స్ ఇన్వాల్వ్ అయితే మైలార్డ్స్ ఉండలేదని. యాక్చువల్గా ఏంటంటే చట్టంలో ఎనీ గివెన్ లాలో ఎక్కడ కూడా దెర్ ఈస్ నో రికగ్నైజన్ టు వోట్ కాల్డ్ దళిత్ క్రిస్టియన్. ఇఫ్ హీఈస్ అ దళిత్ హీఈస్ ఎ హిందూ అకార్డింగ్ టు దోస్ పీపుల్. మనం దళితు అని మనం కులం కానీ వర్ణం కానీ మనం వర్ణం కింద మాట్లాడతాం, క్షూద్రుడు అంటారు. అసలు దళిత్ క్రిస్టియన్ అనే పదం లేనప్పుడు, దానికి ఒక లీగల్ రికగ్నేషన్ లేనప్పుడు మనం ఫస్ట్ ఆ దళిత్ క్రిస్టియన్ అనే పదాన్ని వాడకూడదు. ఐదర్ హీఈస్ దళిత్ ఆర్ హీఈస్ క్రిస్టియన్. ఒకసారి క్రిస్టియన్ అయినప్పుడు ఈజ్ నాట్ దళిత్, కాబట్టి మనకి ఎస్సీ ఎస్టీ ప్రోపియో యాక్ట్ అట్రాక్టే కాదు. ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్, నేనే ఐ హావ్ ఆల్సో ఫేస్ ది సేమ్ థింగ్. అంటే మా ఇంటి దగ్గర మీర్పేట్ ప్లేస్ ఉంది, అక్కడ కొత్తగా కాలనీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. కాలనీస్లో ఒక పర్సను హౌస్ పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్షన్ చేసి కింద ఉంటున్నాడు, పైన ఏమో వాల్స్ కన్స్ట్రక్షన్ చేశాడు, లోపల ఓపెన్ చేశాడు. మళ్ళీ GHMC ఇచ్చిన ప్లాన్లో లోపల బెడ్రూమ్ ఉంది, బాత్రూమ్ ఉంది, కిచెన్ ఉంది, హాల్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. బయట ప్రేయర్ హౌస్ అని బోర్డు పెట్టాడు. చుట్టుపక్కలలో ఉన్నటువంటి గ్రామాల్లో చుట్టుపక్కలలో కొత్తగా కాలనీల వాళ్ళనందరినీ మొబిలైజ్ చేయడం. ఆ యొక్క ప్రేయర్ హౌస్ కాలనీ ఎంట్రన్స్ రోడ్లో ఉంటుంది, వీళ్ళు తీసుకొచ్చి మొత్తం బైక్స్ కార్స్ అని పార్క్ చేయడం, అక్కడ పోయి ప్రేయర్ చేసుకోవడం, మధ్యాహ్నం భోజన పథకం ఉంటుంది కాబట్టి పైన మైక్ పెట్టడం, ఇక భజనలు అవన్నీ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. అది కొంచెం 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 ప్రేయర్ లాగా స్టార్ట్ అయ్యేది న్యూసెన్స్ అయిపోయింది, ఎందుకంటే నువ్వు యూఆర్ బ్లాకింగ్ ద వే. ఈ రకంగా జరిగేసరికి అక్కడ కాలనీ వాసులు అందరు కలిసి అక్కడ కంప్లైంట్ ఇచ్చారు, ఈ రకంగా స్వయంగా స్వయం ప్రేయర్ హౌస్ నడిపిస్తున్నారు, దానివల్ల కాలనీ ఎంట్రెన్స్ బ్లాక్ చేస్తున్నారు, ఈ బ్లాక్ చేయడం వల్ల మాకు ఇంగ్రెస్ అప్గ్రెస్ కావడం కష్టమవుతుంది, తర్వాత ఈ రకంగా వీళ్ళు హిందూ దేవులను కించపరిచే విధంగా మాట్లాడుతూ ఈ రకంగా చేస్తున్నారని ఒక కంప్లైంట్ ఇచ్చి, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు వెళ్ళి బాబు సారీ మన పోలీస్ వాళ్ళు వెళ్ళి వాళ్ళను అడగడము, ఏంది ఇది మీకు పర్మిషన్ ఉందా అంట, ఉన్నది అని చెప్పడం, హౌస్ పర్మిషన్ చూపించారు. హౌస్ పర్మిషన్ మన వాళ్ళ దగ్గరికి వచ్చింది. సో మన వాళ్ళు వెళ్ళి GHM అక్కడ ఉన్నటువంటి లోకల్ అథారిటీలో బాడీలో ఇచ్చి ఇది హౌస్ పర్మిషన్ తీసుకొని ప్రేయర్ నడిపిస్తున్నారని RDOకు MRO కంప్లైంట్ ఇవ్వడం, వాళ్ళు వాళ్ళని కాల్ఫర్ చేసి మీరు హౌస్ పర్మిషన్ తీసుకున్నాక అక్కడ మీరు ఈ రకంగా అనాథరైజ్డ్గా ఒక ప్రేయర్స్ నడిపిస్తున్నారు కాబట్టి దాన్ని మూసేయాలని చెప్పడంతో చిన్న రిఫ్ట్ జరిగింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళని దూషించడం, వీళ్ళు వెళ్ళి వాళ్ళని మాట్లాడడానికి వెళితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మేము ఇట్లా ప్రార్థనా మందిరానికి వచ్చి ఇట్లా ప్రార్థన చేసుకుంటున్నాము, సోయన్సో మీ మమ్మల్ని వచ్చి బూతులు తిట్టి మీరు దళితులు మీరు ఎందుకు వచ్చారు అని చెప్పి ఒక కేసు పెట్టడం జరిగింది. క్రిస్టియన్స్ ప్రేయర్ హౌస్కి వచ్చారు, ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు వచ్చి మమ్మల్ని తిట్టారు, మేము దళితులం కాబట్టి మా మనోభావాలు దెబ్బతిన్నాయని కంప్లైంట్ జరిగింది. ఆ ఒక్క పాయింట్, ఆ ఒక్క కేసు, అంటే అంతకుముందు మనం ఇచ్చిన కంప్లైంట్ దాన్ని బేసిస్ చేసుకొని మనం కమిషనర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చి దాంట్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ను తీయించే ప్రయత్నం చేయడం జరిగింది. యాక్చువల్గా ఏంటని అంటే రియల్గా కూడా అందరు ఇంట్రాస్పెక్ట్ చేయాల్సిన విషయము, దళిత్ అయితే క్రిస్టియన్ కాదు, క్రిస్టియన్ అయితే దళిత్ కాదు, దళిత్ క్రిస్టియన్కి ఎట్లా రిజర్వేషన్ ఇస్తారని చెప్పి మనం ఓటేసే ముందు చెప్పిన వాడికి చెంపదెబ్బ కొట్టే విధంగా మనం మాట్లాడి దళిత్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్స్ ఇవ్వద్దు, ఇవ్వడం వల్ల నిజంగా హిందూ ధర్మంలో ఉండి ఇక్కడ హిందీ దేవతలను ఆరాధిస్తూ పూజిస్తూ ఉన్నటువంటి నిజమైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క హక్కులు పోగొట్టడమే తప్ప ఇంకోటి కాదు అని చెప్పి ప్రశ్నించే వాళ్ళు ప్రశ్నించాలి. మిగతా వాళ్ళు ప్రశ్నిస్తే అది దాన్ని ఇంకో కాంట్రవర్సీ చేసుకున్నారు కాబట్టి ప్రశ్నించడంని, ఆ యొక్క దళిత్ క్రిస్టియన్స్కి రిజర్వేషన్స్ ఇస్తామన్న వాడిని ఏ రకంగా సమాధానం చెప్పాలో ఆ రకంగా ఓటుతో సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. మీరు నిహారిక గారు, మంచి పాయింట్. ఇక్కడ యాక్చువల్గా మనం చూసిన దళిత్ క్రిస్టియన్కి మీరు ఎప్పుడైనా గమనించుంటే
ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ రిజర్వేషన్లో అవంతా వాళ్ళు దళితులని మెన్షన్ చేస్తారు, కానీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ దగ్గర నుంచి తెచ్చుకునేటప్పుడు వాళ్ళు ఎస్సీ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు. సో ఇది యాక్చువల్గా ఈ పవర్ ఎవరికి ఇచ్చారు, కలెక్టర్కి ఎంఆర్ఓకి, వాళ్ళు డిటర్మైన్ చేయాలి వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలా లేదా అనేసి. మన హిందువులో కానీ మనం ఎన్రోల్ చేసుకోం కానీ ప్రతి టెంపుల్లో ప్రతి క్రిస్టియన్ ఆ చర్చిలో ఎన్రోల్ చేసుకోవాలి, ఆ చర్చిలో ఆ పేరు కనపడితే ఇక్కడ డిలీట్ చేయాలి. ఈ బేసిక్ థింగ్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఇంప్లిమెంట్ చేసిందనుకో, మెజారిటీ ఆఫ్ దిస్ సో కాల్డ్ ఎక్స్ప్లెయిన్ విత్ దళిత్ క్రిస్టియన్ రిజర్వేషన్స్ యూజ్ చేస్తుంటున్నారు కదా, ఆటోమేటిక్గా పోతుంది. వాళ్ళు బయటకు వచ్చి ధైర్యంగా ఇది నా మతం అని చెప్పుకోరు. కానీ ఇప్పుడు కొత్తగా ఫైల్ చేశారు కేసు సుప్రీంకోర్టులో, సేయింగ్ దట్ మాకు క్రిస్టియన్స్ అయినా మేము దళితులమే, మాకు కూడా ఎవరు ఫైల్ చేశారు ఆ కేసు, చర్చ్ ఫైల్ చేసింది ఆ కేసు. కొన్ని చర్చెస్ వచ్చి సుప్రీంకోర్టులో ఫైల్ చేసి మా వాళ్ళకి కూడా మీరు రిజర్వేషన్ ఇవ్వండి అనేసి. కానీ మీరు ఆలోచించండి, ద మినిట్ దే గివ్ దట్ రిజర్వేషన్ టు దెమ్ ఇట్స్ గాన్. అందుకనే మనం ఇక్కడ మన రిలీజన్ బేస్డ్ రిజర్వేషన్స్, కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్, జెండర్ బేస్డ్ రిజర్వేషన్స్, అసలు ఈ దేశంలో ఇంక దేని మీద రిజర్వేషన్ లేదని ఆలోచించాలి. ప్రతి దాని మీద రిజర్వేషన్ వచ్చినప్పుడు ఒక ఫ్రీ ఈక్వాలిటీ అనే వర్డ్ ఉంటుందా ఇంకా దేశంలో? ఈక్వాలిటీ కొనక అర్థం ఉందా? నువ్వు ఒక వ్యక్తిని ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి, కానీ ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్ ప్రొవైడ్ చేయకూడదు. మనం రాజ్యాంగం ఇస్తుంది ఏంటి, ఆపర్చునిటీ కాదు అవుట్కమ్. అంటే ఏంటి ఆపర్చునిటీ అంటే ఏంటి, మీ అందరు చదువుకోవాలనుకుంటున్నారా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రిలీజియన్ కాస్ట్ కమ్ అండ్ గెట్ ఎడ్యుకేటెడ్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ. మీరు అందరు చదువుకుంటున్నారు, నీకు 100 మార్కులు వచ్చినాయి, నీకు 50 మార్కులు వచ్చినాయి, ఓహో నువ్వు ఈ కులానికి చెందినవి లేకపోతే ఈ మతానికి చెందినవి కాబట్టి నువ్వు రా, 50 మార్కులు వచ్చినా కూడా ఏనైనా నీకు ఒకే బుర్ర కాదా? వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డూ హియర్? ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్ అంటే రేస్ యొక్క ఫైనల్ కార్డు ముందరు తీసుకెళ్తున్నావు వాళ్ళకి మాత్రమే, దట్ ఈస్ బ్యాడ్. రిజర్వేషన్స్ ఇవ్వచ్చు ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ, రిజర్వేషన్స్ ఫర్ ఈక్వాలిటీ ఆఫ్ అవుట్కమ్ విల్ డెస్ట్రాయ్ ద నేషన్, విల్ డెస్ట్రాయ్ ద కంట్రీ. సో దట్ ఈస్ వాట్ వీఆర్ ఆల్ అగేన్స్ట్ ఆఫ్. అందుకనే ఈ దళిత్ క్రిస్టియన్స్ అనే వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వకూడదు, యాక్చువల్లీ ఇవ్వకూడదనే ఉంది లాలో, బట్ సర్టిఫికేట్స్ అలా తెచ్చుకుంటున్నారు అంతే. ద మినిట్ యూ ప్రూవ్ టు ద కోర్ట్ దట్ దిస్ పర్సన్ బిలాంగ్స్ టు ఎ డిఫరెంట్ రిలీజియన్, అకార్డింగ్ టు ద ప్రెసెంట్ లా యాక్ట్ విల్ నాట్ అప్లై. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ విల్ నాట్ అప్లై టు దెమ్ బికాస్ ఎస్సీస్ ఎస్టీస్ ఇస్ ఎ థింగ్ ఓన్లీ అప్లికబుల్ టు విచ్ రిలీజియన్, హిందూ రిలీజియన్ మాత్రమే, అదర్ రిలీజియన్స్కి ఇది అప్లై అవ్వదు. రైట్, ఇంతటితో ఈ సెషన్ సమాప్తం. చివరిగా సెషన్ ముగించే ముందు మన ఇవాళ కాన్క్లేవ్ వచ్చేసి క్షేత్రం, అందులో యాదృచ్ఛికంగా ఇవాళ మహారాణా ప్రతాప్ గారి పుట్టినరోజు కూడా కాబట్టి రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఈ కాన్క్లేవ్కి నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటి అని అంటే, ఒకసారి అందరు కూడా పలకండి, వీర్ భోగ్య వసుంధర, 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 జై శ్రీరామ్. క్వశ్చన్స్ అడగడానికి సిద్ధంగా ఉన్నారా? యా, ఎవరు అడగండి, మైక్ ఒకటి ఇవ్వండి అక్కడ. మీరు ఎవరు మైక్లు అక్కడ? జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, నిహారిక గారు అండ్ కరుణాసాగర్ గారు. మీరు చాలా కేసెస్ చేస్తున్నారు, చాలామంది అడ్వకేట్స్ ఉంటారు, బట్ ధర్మం కోసం కేసెస్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వీఆర్ హ్యాపీ దట్ మా తెలంగాణలో ఇద్దరు ముద్దు బిడ్డలు ఉన్నారు మా ధర్మం కోసం కొట్లాడడానికి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దాట్. ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్, ఒకటి నిహారిక గారికి అండ్ ఇంకోటి కరుణాసాగర్ గారికి. ఇందాక మీరు అన్నారు, మీ ఆన్సర్లోనే నా క్వశ్చన్కి వచ్చేసింది, బట్ ఇంకొంచెం ఎక్స్ప్లెనేషన్ కావాలి. లెజిస్లేషన్కి సంబంధించే, ఈ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఏమైనా అమెండ్మెంట్స్ చేయాలంటే వాళ్ళకి హక్కులు ఉంటాయి అని మీరు అన్నారు. సో ఈ వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో అండ్ అట్ ద సేమ్ టైం ముస్లిం పర్సనల్ లాకి సంబంధించి కానీ, వీటన్నిటిని మనం స్క్రాప్ ఆఫ్ చేస్తే వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్? నథింగ్ అండి, హ్యాపీ లివింగ్ అండ్ యూ హ్యావ్ ద ఈక్వల్ రైట్స్. వై? బికాస్ వక్ఫ్ బోర్డ్, వక్ ఇండియాలో ద 3rd richest, ఐ మీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హోల్డింగ్ ఇమ్మోబుల్ ప్రాపర్టీస్. ఫస్ట్ ఎవరండి? ఇండియన్ ఆర్మీ, 2nd ఇండియన్ రైల్వేస్, 3rd వక్ఫ్ బోర్డ్. రాజ్యాంగంలో వక్ఫ్ బోర్డు గురించి ఎక్కడ మాట్లాడలేదండి. మీకు ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రీవీ కౌన్సిల్లో, అప్పుడు ఒకప్పుడు మనకి ఇండిపెండెన్స్ రానప్పుడు ప్రీవీ కౌన్సిల్కి వెళ్ళేది ఆల్ అపీల్స్.
ప్రీవీ కౌన్సిల్ ఆ వక్ఫ్ లాని చూసి ఇలాంటి ఆర్కియా క్లాక్ ఎక్కడ ఉండకూడదు, ఇలాంటి లెజిస్లేషన్ ఉండకూడదు అని లిటరల్గా స్ట్రైక్ ఆఫ్ చేసేసారు. కానీ లేటర్ అది కంటిన్యూ అయిపోయింది ఫర్ రిలీజియస్ రీజన్స్ డ్యూరింగ్ బ్రిటిష్, బికాస్ దే వాంటెడ్ టు క్రియేట్ ఫ్రిక్షన్స్. తర్వాత దాన్ని కన్సాలిడేట్ చేసింది ఎవరండి, 1954లో నెహ్రూ గారి గవర్నమెంట్. దాని తర్వాత 2013లో అద్భుతమైన అమెండ్మెంట్లు తెచ్చి సేమ్ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ ఆ టైంలో 123 ప్రాపర్టీస్ని ఢిల్లీలో ఉండేది వక్ఫ్ బోర్డ్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇదంతా చేసింది పార్లమెంట్, నథింగ్ టు డూ విత్ ది కాన్స్టిట్యూషన్. హ్యాపీలీ ఇట్ కెన్ బి స్క్రాప్డ్ ఆఫ్. అండ్ శబరిమల అయ్యప్ప కేసు జరిగి సుప్రీంకోర్టు నుంచి అడ్వకేట్ ఎవరైతే డీల్ చేశారో సాయిదీపక్ సార్, రీసెంట్గా జ్ఞాన్వాపి విష్ణు జైన్ సార్ కూడా ఏవైతే 49,000 టెంపుల్స్ ఉన్నాయో, మన చారిత్ర ఐ మీన్ మన హిస్టరీ ఉన్న టెంపుల్స్, దాని మీద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, నాట్ ఓన్లీ జ్ఞాన్వాపి, నాట్ ఓన్లీ అయోధ్య, మధుర, కాశీ ఇవే కాదు, ఇంకా పూరా హిందుస్థాన్ బాకీయే 49,000 టెంపుల్స్ని కూడా మేము రివైవ్ చేస్తాము అని దే హ్యావ్ గివెన్ అ స్టేట్మెంట్. యాజ్ అన్ అడ్వకేట్ వాట్ యు ఫీల్, అది జరుగుతుందా, వాట్ ఈస్ ద వే, కరెక్ట్ వే లీగల్లీ? ద లీగల్ వే ఈస్ లైక్ ఓకే, జ్ఞాన్వాపి కేసు వేశారు సుప్రీంకోర్టులో, బట్ మెనీ మీరు ఒకసారి ఓపెన్ చేస్తే జ్ఞాన్వాపి కేసు అని కోటి చూస్తే హిందూ, ద హిందూ అని పెట్టుకుంటారు, కానీ యాక్చువల్గా న్యూస్ పేపర్ యాంటీ హిందూ అని పెట్టుకుంటే బాగుండేది, ద హిందూ, ఫ్రంట్ మ్యాగజీన్, ఇవన్నీ వరుసగా ఏం చెప్తున్నాయంటే వై ద కోర్ట్ ఈస్ నాట్ లుకింగ్ ఇన్ టు, వైఇస్ ఇట్ సైలెంట్ అబౌట్ ది ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, అంటే కోర్టు మర్చిపోయిందా దీని గురించి, చూడండి ఇది ఉన్నప్పుడు జ్ఞాన్వాపి కేసు ఎలా తీసుకుంటారు అని వీళ్ళు వ్యతిరేకి క్వశ్చన్ చేస్తున్నారు. ద బెస్ట్ వే ఈస్ టు స్క్రాప్ ఆఫ్ దట్ యాక్ట్. ఇట్ కేమ్ ఇన్ ద ఇయర్ 1991 జస్ట్ టు మేక్ షూర్ దట్ బాబ్రీ మస్జిద్ లాంటిది ఇంకొకటి రిపీట్ కాకూడదు ఓట్ బ్యాంక్ కోసము, అది స్క్రాప్ ఆఫ్ చేయగలిగితే హ్యాపీ. ఇంక ఇలాంటి లాస్ చెప్తున్నాను చూడండి, వక్ఫ్ బోర్డ్ కూడా అడిగారు కదా మీరు, తుర్కీ ఉంది కదా, సిరియా, లిబియా, జార్డన్, సోకాల్డ్ ఇస్లామిక్ స్టేట్స్, ఎక్కడ వక్ఫ్ యాక్ట్ లేదు, మొత్తం అక్కడంతా అబాలిష్ చేసుకుంటూ వెళ్ళిపోయినారు. ఇండియాకి ఎందుకండి, ఆ తలకైనా నొప్పి అర్థం కాదు. సెక్యులర్ అంటున్నారు కదా, సెక్యులర్ అన్నప్పుడు ఇలాంటి ఆర్కియాక్లా ఎవడని పెట్టుకొని ఉంటాడా? ద వర్డ్ సెక్యులరిజం ఇస్ డెస్ట్రాయిడ్ బై దిస్ వన్ లెజిస్లేషన్ ఓన్లీ. సో ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్ అండ్ ఇట్ విల్ నాట్ వయోలేట్ ద కాన్స్టిట్యూషన్. ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ రిమూవ్ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, వక్ఫ్ బోర్డ్ యాక్ట్, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్ట్రెంగ్థెన్స్ ది ఇండియన్ డెమోక్రసీ ఇస్ వాట్ ఐ ఫీల్. బట్ ఓట్ బ్యాంక్ రాజకీయం చేసుకునే రాజకీయ నాయకులు పరిస్థితి, ఓట్ బ్యాంక్ రాజకీయం ఎప్పుడు చేస్తారు, మనం చీలాం కాబట్టి, మనం చీలలేదనుకోండి కాస్ట్ లైన్స్ బేస్ మీద ఖచ్చితంగా వాళ్ళు మనమే, వీ విల్ బికమ్ దేర్ పవర్ఫుల్ ఓట్ బ్యాంక్. అప్పుడు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మనల్ని చూసి బై మెజారిటీ ఎవరండి, మనం, మనం చీలుతున్నాం, మనం చీలని రోజున మనం చెప్పిందే శాసనం అవుతుంది అక్కడ. బట్ ఇన్ మోర్ దెన్ 200 డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా హిందూస్ హ్యావ్ బికమ్ మైనారిటీ. సో ఫర్దర్గా అంటే ఇప్పుడు మనం వక్ఫ్ బోర్డ్ని స్క్రాప్ ఆఫ్ చేసినా కూడా, అలాంటి పర్సనల్ లాస్ని స్క్రాప్ ఆఫ్ చేసినా కూడా 10 ఇయర్స్, 15 ఇయర్స్ ఆర్ సమ్వేర్ మనం ఒక 3-4 డెకేడ్స్ టైం తీసుకున్నా కూడా అగైన్ ఇట్ మైట్ కమ్ బ్యాక్. సో ఇప్పుడు మనం చేసిన ప్రయత్నం అంతా కూడా, అంటే ఇంత కష్టపడుతున్నాం కదా ప్రతి ఒక్కరం కూడా, ఇట్ మైట్ గెట్ ఇన్ టు వెయిన్. సో నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను, ఆర్టికల్ 370 తీసినప్పుడు కూడా మేము పవర్లోకి వస్తే మేము చేస్తాము చేస్తాము అని చెప్పినారు. కానీ అది ఏ, ఇప్పుడు మనం ఒక యాక్ట్ని తీసేటప్పుడు దెర్ హ్యాస్ టు బి రీజన్స్ వై యూఆర్ స్క్రాపింగ్ ఇట్ ఆఫ్. ఒక యాక్ట్ పాస్ చేసే ముందు కూడా పార్లమెంట్ రీజన్ చెప్తుంది, ఈ రీజన్స్ ప్రకారం నేను పాస్ చేస్తున్నాను, ఈ రీజన్స్ ప్రకారం తీసుకొస్తున్నా ఈ లెజిస్లేచర్ అని. ఆ లా ఇస్ వాట్ అండి, లాజిక్. మనం ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ప్రూవ్ దట్ దర్ ఇస్ అ లాజికల్ రీజన్, వక్ఫ్కి లాజిక్ చెప్పండి. సెక్యులర్ అంటున్నామా ఈ దేశాన్ని రిలీజన్ బేస్ మీద మళ్ళీ తీసుకొస్తున్నారు అంటే ఎవరిది తప్పు ఉంటుంది, అంటే మనకిచ్చిన ఓటు హక్కు మనం ఉపయోగించుకో, మైనారిటీస్ అయిపోతున్నాం కరెక్టే కాదనడం లేదు, దట్ ఈస్ అ డిఫరెంట్ రీజన్ ఫర్ ఇట్. క్రిస్టియానిటీస్ ఎంత, క్రిస్టియన్ ఎంత పర్సంటేజ్ అండి మొత్తం, సే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు డిక్టేట్ ద ఓట్ ఇన్ కేరళ, ఇన్ ఇండియా వీఆర్ ఇన్ మెజారిటీ, కాంట్ వీ డిక్టేట్ అండి? ఇట్స్ నాట్ ఇంపాసిబుల్, ఇట్స్ జస్ట్ దట్ వీఆర్ ఫీలింగ్ దట్ వీఆర్ డివైడెడ్, వీఆర్ నాట్ జస్ట్ స్టాండింగ్ ఆన్ వన్ లైన్. మనం అందరూ ఒకే దాటి మీద ఒకరికే వేస్తాం, ఈ పాలసీ మీద వేస్తాం అనుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా పొలిటీషియన్ వింటారు, వినాల్సిందే, అలా తీసుకురావాలి, అది మన చేతిలోనే ఉంది. గ్రేట్ మ్యామ్, థ్యాంక్స్ అలాట్. అండ్ కరుణాసాగర్ గారు, రిజర్వేషన్స్ బేస్ మీద చూసుకుంటే, రిజర్వేషన్స్ అంటే కాన్స్టిట్యూషన్ రాసిన తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు ఒక 10 సంవత్సరాలు మాత్రమే దీన్ని కంటిన్యూ చేయండి అండ్ దాని తర్వాత అవసరం ఉంటే కంటిన్యూ చేయండి, లేకపోతే దీన్ని ఇక్కడికి ఆపేయండి అని. కానీ ఇంకా ఓట్ల కోసం
ఇది కంటిన్యూ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం రీసెంట్గా ఆపోజిషన్ పార్టీస్ కూడా ఉమెన్ రిజర్వేషన్ మీద పెద్ద రచ్చ చేద్దాం అనుకున్నారు, బట్ దాన్ని ఎలాంటి పెద్ద ఇష్యూ కాకుండా బీజేపీ గవర్నమెంట్ చాలా క్లీన్గా దాన్ని కట్ ఆఫ్ చేసి పడేసింది, గివింగ్ 33% రిజర్వేషన్ టు ఉమెన్. రిజర్వేషన్ అనేది ఈజ్ ఇట్ అ బూన్ ఆర్ అ బేన్ టు ద నేషన్? సో మీ మాటల్లో. యాక్చువల్లీ అది ప్రాపర్గా యూజ్ చేసుకుంటే బూనే. యాక్చువల్గా దాన్ని ఏం చేస్తున్నారంటే, ఇప్పుడే మీరు చెప్పినట్టే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం దాన్ని వాడుకోవడం, ఎనాన్స్ చేయడం. రీసెంట్గా ఒక సోకాల్ నేషనల్ పార్టీకి సోకాల్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటు, యు కెన్ ఎక్స్టెండ్ ద రిజర్వేషన్ బియాండ్ 50% అన్నాడు. అంటే బియాండ్ 50% అంటే దాని కట్ ఆఫే 50%. అంత బియాండ్ 50% చేస్తే ఇంకా రిజర్వేషన్ లేనివాడు ఎక్కడికి పోవాలి? ఇప్పుడు ఏ కేటగిరీలో కూడా రిజర్వేషన్ లేనివాడు, మెరిట్ ఉన్నవాడు ఎక్కడికి వెళ్ళాలి? కాబట్టి ఇట్ షుడ్ బి యూజ్ ఇన్ ఏ ప్రాపర్ వే. దాన్ని ఎక్కడ ఎప్పుడు ఎంత ఉపయోగించాలి, ఎవరికి వర్తించేటట్టు చేయాలి, ఎవరు డిజైర్ ఎవరు డిజైర్ కాదు, ఈ రకమైనటువంటి కొన్ని ఆ మార్పులు తీసుకొచ్చి దాన్ని ఎంతవరకు అవసరమో అంతవరకు ఏ వర్గాల వారికి ఎప్పుడు ఎక్కడ ఎంత ఇవ్వాలన్నది. ఇప్పుడు ఎకనామిక్ వీకర్ సెక్షన్స్కి మన బీజేపీ గవర్నమెంట్లు రిజర్వేషన్ ఇచ్చారు. అది ఎసెన్షియల్, అది ఇవ్వాల్సిందే. ఎక్కడైతే అవసరం ఎంత ఉందో, ఎంత ఎంతవరకు ఇవ్వాలనో, ఏ సెక్టార్లో ఎంత ఉండాలో, ఇవన్నీ కూడా వాడిని క్యాల్కులేట్ చేసి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారము, ఇప్పుడున్న గివెన్ కండిషన్స్లో ఏది ఎంత అవసరమో దాన్ని బట్టి ఇస్తూ అక్కడ డిప్రైవ్డ్ సెక్షన్స్ని ముందుకు తీసుకెళ్లి వాళ్ళని ఈక్వాలిటీ, ఏదైతే కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్లో ఉన్నది ఈక్వాలిటీ అనే దాన్ని తీసుకొచ్చి రావడానికే రిజర్వేషన్స్. అంతేగాని వాళ్ళని రిజర్వేషన్స్ పెట్టి మీరు ఏం చేసినా కానీ మీకు ఈ కట్ ఆఫ్ మార్క్స్ వరకు మీకు మెరిట్ మార్క్స్ రాకుండా ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి ఇదైతే రిజర్వేషన్స్ని దాన్ని మిస్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారో, దాన్ని అరికట్టాలంటే దాన్ని ప్రాపర్గా చేస్తున్నాయి. ఇంకొకటి, ఇంతకుముందు అన్నారు వారు 200 districts ఎందుకు మైనారిటీస్ అన్నారంటే, చట్ట ప్రకారము పాపులేషన్ కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉన్నది. పాపులేషన్ కంట్రోల్ బిల్ కూడా తీసుకురావచ్చు, అది కూడా లెజిస్లేషన్కే ఉంది ఆ పవర్. ఆ పవర్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ఎందుకు చైనాలో లేదు? చైనాలో ఉంది కదా, చైనాలో ఉంది కాబట్టి ఇండియాలో కూడా తేవాలి. పాకిస్తాన్, సౌదీ అరేబియాలోనే పాపులేషన్ కంట్రోల్ బిల్స్ ఉన్నాయి. మన నేషనల్ ఇంట్రెస్ట్, మనం నేషనల్ ఇంటర్నల్ సెక్యూరిటీని కాపాడుకోవాలి, నేషనల్ ఎకానమీని స్టెబిలైజ్ చేసుకోవాలి, దేశంలో ఉన్న వనరులు, వసతులు, నిధులు అన్నీ కూడా అందరికీ సమానంగా అందాలి అనుకుంటే డెఫినెట్లీ పాపులేషన్ మీద కంట్రోల్ ఉండాల్సిందే. అది చట్టాలు చేసేటువంటి పార్టీలు, ప్రభుత్వాలకు అది వాళ్ళకు ఉన్న పవర్ కాబట్టి చూస్ వైజ్లీ. గుడ్ ఈవినింగ్ ఆల్, ఐఎమ్ రిప్రజెంటింగ్ శ్రీ వసుదైక ఫౌండేషన్. ఐ హ్యావ్ అ స్మాల్ క్వశ్చన్ టు నిహారిక మ్యామ్. రిగార్డింగ్ లవ్ జిహాద్లో ఇరుక్కున్న అమ్మాయిలకి ఎట్లా అమ్మాయిని మనం కాపాడగలుగుతాం? ఏదైనా హ్యాండ్బుక్ లాంటిది ఉంటుందా? అలా ట్రాప్ అయిన అమ్మాయిలకి ఎలాంటి మోటివేషనల్గా వాళ్ళని ఎలా మనం ఆదుకోగలం యాజ్ అ సొసైటీ, యాజ్ ఎ లా? నా యాజ్ సచ్ లాలో యూ నీడ్ టు ప్రూవ్ దట్ ద మ్యారేజ్ వాజ్ హ్యాపెన్ బేస్డ్ ఆన్ డిసీఫ్ ఫ్రాడ్. ఈ బేస్ మీద మ్యారేజ్ జరిగింది కాబట్టి దాని క్యాన్సిలేషన్ గురించి అడుగుతాము. కానీ యాజ్ సచ్ లవ్ జిహాద్ అంటూ రికగ్నైజ్ చేసి చట్టాలు ఏమి లేవు. సో అవుట్ ఆఫ్ ద కోర్ట్ దే హ్యావ్ టు బేసిక్, మనము అమ్మాయిలని ప్రివెన్షన్ ఇస్ ద బెస్ట్ క్యూర్ అండి. మనం ఫస్ట్ అమ్మాయిలకి ఎడ్యుకేట్ చేయాలి. ఇట్లా ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కేరళ స్టోరీ ఉంది, ఈ కేరళ స్టోరీని చాలామంది హేళన కూడా చేశారు, అలాంటివి ఏం లేదు, జరగలేదు అది కానీ. కేరళలో కొన్ని చర్చెస్లో ప్లే చేశారు, చర్చెస్లో ప్లే చేసి ఆ యూత్కి చూపించారు. ఎందుకంటే ఇట్ వాజ్ ఎఫెక్టింగ్ దెమ్. అక్కడ కేరళలో క్రిస్టియన్లు అమ్మాయిలను కూడా టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ మన అమ్మాయిని ఎడ్యుకేట్ చేయాలి ఈ లవ్ జిహాద్ మీద. వాళ్ళ దాంట్లో జరిగే వాటి మీద ఎడ్యుకేట్ చేసిన తర్వాత ఎవరైతే అమ్మాయిలు బయటికి బయటికి వచ్చారో, యాజ్ అన్ ఆర్గనైజేషన్, మెనీ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అయినా వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అయినా, దే హ్యావ్ టు ప్రొవైడ్ యాజ్ టు కౌన్సిలింగ్ సెషన్స్ ఇవ్వడము, ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్స్ ఇచ్చి వాళ్ళని ఉపాధి కల్పించడం, ఫ్రీ కౌన్సిలింగ్ సెషన్స్ ఇండిపెండెంట్ ఉమెన్గా తయారు చేస్తే దే మే నాట్ ఎండప్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ట్రాప్స్ అనేది. బట్ అన్ఫార్చునేట్లీ యాజ్ సచ్ లా రికగ్నైజ్ చేసి లేదు. సో వీ నీడ్ టు ప్రొటెక్ట్ దట్ ఉమెన్ డొమెస్టిక్ వయలెన్స్కి గురయ్యిందో లేకపోతే అట్రాసిటీస్ గురయ్యిందో, ఈ లైన్స్ మీద ఉమెన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామండి.
వన్ మోర్ క్వశ్చన్. ఇది గోమాతలు చాలా రోడ్ మీద ఉంటాయి, వాటికి ఎలాంటి ప్రొటెక్షన్ మనం ఇవ్వగలుగుతాం యాజ్ ఎ సొసైటీలో? ఎవరిని అప్రోచ్ అవ్వాలి, వాటికి ఎలాంటి షెల్టర్ కల్పించాలి? గోమాతలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది రోడ్ మీద ఉండే. బిగ్గెస్ట్ ఆర్గనైజేషన్ బాగా ఫండ్స్ వస్తుంటాయి అబ్రాడ్ నుంచి బ్లూ క్రాస్. బ్లూ క్రాస్ ఉంది కానీ కుక్కలకు మాత్రమే పనిచేస్తుంటుంది అది, మన యాక్చువల్గా రోగులకు కూడా పనిచేయాలి. సో దీస్ దేర్ ఆర్ మల్టిపుల్ యానిమల్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద కంట్రీ విచ్ ఆర్ సో కాల్డ్ ఎన్జిఓస్ దేర్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ వస్తున్నాయి. వీళ్ళు ఒక వ్యత్యాసం ఏంటంటే కుక్కలకి ఇచ్చిన ప్రేమ గోమాతలకి ఇవ్వరు. సో కానీ యానిమల్ ఇస్ అన్ యానిమల్, యూ హ్యావ్ టు గోమాతను కూడా బాగా ప్రొటెక్ట్ చేసి ఈ ప్రొటెక్షన్ హోమ్స్ షెల్టర్ హోమ్స్ ఎలా అయితే కల్పిస్తున్నారో వేరే జీవులకి, ఈ జీవులకు కూడా కల్పించాలి. కానీ చాలామంది ఈ జీవులు నెగ్లెక్ట్ చేస్తున్నారు కాబట్టి చాలా హిందూ ఆర్గనైజేషన్స్ టెంపుల్స్ వాళ్ళు దత్తత తీసుకోవడము వాళ్ళు మేత పెట్టడము అలాంటివి చేస్తున్నారు. బట్ ఈ ఆర్గనైజేషన్స్కి ఇన్ఫార్మ్ చేయాలి, చూడాలి మనం వాళ్ళు నిజంగా తీసుకెళ్తున్నారా లేదా, లేకపోతే వాళ్ళ మీద కూడా కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే ఈ డిస్క్రిమినేషన్ కుక్కల్ని పిల్లల్ని పెంచినట్లు గోమాతల్ని కూడా చూడాలి కదా, చూడడం లేదు అంటే వి నీడ్ టు రిపోర్ట్ ఆన్ దీస్ ఆర్గనైజేషన్స్ వెదర్ దే ఆర్ యాక్చువల్లీ పర్ఫార్మింగ్ ఇట్ ఆర్ నాట్. గవర్నమెంట్ హ్యాస్ నో రోల్ ఇన్ దిస్? నాట్ రియల్లీ, బికాస్ గవర్నమెంట్ వెల్ఫేర్ యానిమల్ వెల్ఫేర్ లెజిస్లేషన్స్ ఉన్నాయి తప్ప, బట్ యాజ్ సచ్ ఇంప్లిమెంట్ యానిమల్ హస్బెండరీ ఉంది కానీ ది షెల్టర్ హోమ్స్ యాజ్ సచ్ హ్యూజ్ లెవెల్ ఏమి కన్స్ట్రక్ట్ చేసి లేదు వాళ్ళు. What is the procedure? Actually, one of the person has approached me, so I don't mind taking care of those gomatas, but is there any legalities, legal problems will come if I take no, them? No, no, no. Why would there be a legal? Inka protect chese manchide kada ikkada slaughter unte tappu, but otherwise if you're protecting an animal, of course there is no problem, you can actually go ahead and do the protection, no problem in it. Thank you. ఎస్ అండి, థ్యాంక్ యూ. అండ్ స్వామివారికి ఆలస్యం అవుతుంది అందుకోసం అని చెప్పేసి, అండ్ చాలా మంచి ఇంటరాక్టివ్ సెషన్ జరిగిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చాలా 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 డౌట్స్ని నివృత్తి చేశారు, ఇదే కావాల్సింది. ఖచ్చితంగా నీ క్వశ్చన్కి ఆన్సర్ వస్తుంది, కొంచెం ఒక్కసారి ప్లీజ్ అమ్మా. భార్గవి కళ్యాణ్ ఒకసారి పైకి. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.